ఒకవైపు పొత్తుల ప్రభావం ఈ రకంగా ఉంటే, రెండో వైపున అభ్యర్థులు ఇప్పటికే టీడీపీ జనసేన ప్రచారం చేస్తుంది అభివృద్ధి మీద. వాళ్ళు అభివృద్ధి మేము మేనిఫెస్టోలో పొందుపరిచిన 99 అంశాలు 99% నెరవేర్చని వైసీపీ చెప్తోంది. మరోవైపు అభివృద్ధి చాలా కీలకంగా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు అన్న భావన ఎలా ఉండబోతుంది? అందుకే ఈ మధ్య మీరు మీరు వైసీపీ అడ్వర్టైజ్మెంట్ చూడండి, పదే పదే అభివృద్ధి సంక్షేమం రెండింటినీ తీసుకెళ్తున్న జగన్ ప్రత్యేకంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు మీరు గమనిస్తే. సో ఎందుకంటే అభివృద్ధి జరగలేదు అన్న భావన ప్రజల్లో చాలా బలంగా ఉంది. మీరు ఏ సర్వేలైనా తీయండి, గ్రామాలకు వెళ్ళండి, మెయిన్గా రోడ్లు లేవు, లేకుంటే డ్రైనేజీ పనులు లేవు, డెవలప్మెంట్ వర్క్స్ లేవు అన్న భావన చాలా ఎక్కువగా ఉంది. సో అందువల్ల అది నిజమా అబద్ధమా అనే డిబేట్ కన్నా కూడా ప్రజల పర్సెప్షన్ ఏంటి. ఇప్పుడు మీకు తెలంగాణలో ఉపాధి అవకాశాలు రాలేదు అన్న భావన బలంగా ఉంటాయి. నిరుద్యోగులు పెద్ద ఎత్తున చెప్పుకునే ప్రయత్నం చేయాలి. మేము 150,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ 10 ఏళ్ళలో ఇచ్చింది ఎంత, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇవ్వలేదు, ఇతర రాష్ట్రాలు ఎక్కడ ఇచ్చారు, ఎన్ని చెప్పినా కూడా అల్టిమేట్గా ప్రజల అభివృద్ధి జరగలేదు అన్న భావనతోనే ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు అయితే నిరుద్యోగులు నోటిఫికేషన్ రాలేదు రాలేదన్న భావనతోనే ఉన్నారు. ఉపాధి అనేది బీఆర్ఎస్ బయట చేసింది. అందువల్ల మీకు అభివృద్ధి అనేది చాలా ప్రొనౌన్స్డ్గా ఉన్నప్పుడు మాత్రమే అక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఉదాహరణకు తెలంగాణ ఓటింగ్ తీసుకుంటే, మీకు హైదరాబాద్ మహానగరంలో బీఆర్ఎస్ తిరుగులేని విజయాలు సాధించింది మీరు గమనిస్తే. మీకు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గెలుపు లేదు. సో అంటే హైదరాబాద్ నగర అభివృద్ధి బీఆర్ఎస్కు డెఫినెట్గా అడ్వాంటేజ్ కావచ్చు. గ్రామీణ ప్రాంతాలు అంటే పథకాల ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోమో బీఆర్ఎస్ ఓడిపోయింది, పథకాల ప్రభావం తక్కువగా ఉండే హైదరాబాద్ మహానగరంలో గెలిచింది. అందువల్ల వెల్ఫేర్ ఎంత కీలకమో డెవలప్మెంట్ కూడా అంతే కీలకం. సో డెవలప్మెంట్ రెండు రకాల కీలకం, ఒకటి ప్రజలకు నేరుగా అది ఉపయోగపడడం, రెండవది రాజకీయ యంత్రాంగానికి గ్రీజింగ్ ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒక రోడ్డు శాంక్షన్ అయిందనుకోండి, ఆ రోడ్డు కాంట్రాక్ట్ ఎవరు తీసుకుంటాడు, స్థానిక పార్టీ నేత అధికార పార్టీ నేతకే ఉంటుంది, అది ఇండైరెక్ట్గానే ఉంటుంది, బినామీల పేర్ల మీద ఉంటుంది. తర్వాత దానికి కంకర ఓ పార్టీ నాయకుడే పోస్తాడు, దానికి సిమెంట్ ఇంకో పార్టీ నాయకుడే సప్లై చేస్తాడు, లేబరు ఇంకో పార్టీ నాయకుడు. సో అందువల్ల ఈ అధికార పార్టీ యంత్రాంగం కూడా గ్రీజింగ్ ఉంటుంది, అంటే వాళ్ళు సంతృప్తితో ఉంటారు, మాకు కూడా ఇందులో షేర్ వచ్చింది అని. అందువల్ల డెవలప్మెంట్ అనేది చాలా కీలకమైన పొలిటికల్ ఫంక్షన్. అది అంటే విత్ ఇన్ ద పార్టీ సంతృప్తి పరచడానికి, ఓటర్లు కూడా సంతృప్తి. అయితే అది ఎంత మేరకు ప్రభావం చూపుతుంది, ఎందుకంటే వైసీపీ కోర్ సపోర్ట్ బేస్ ఏమో పేదలు, పేదలకు ఈ డైరెక్ట్ స్టేక్స్ ఉండవు. మీకు ఇప్పుడు నేను ఓ అద్భుతమైన రోడ్ వేసాను అంటే ఆ రోడ్డు పేదలు ఎంత మేరకు దానికి ఇంపాక్ట్ పడతారు, అంటే వాళ్లకు అకౌంట్లో పడుతున్న డబ్బుల కన్నా కూడా రోడ్డు లేదు అనే భావనకు రియాక్ట్ అవుతారా? భావన ఉన్నమాట నిజం, మీకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు సరిగా జరగడం లేదు అనేది చాలా చోట్ల ఉంది. అంటే వైసీపీకి బాగా బలమున్న చోట్ల కొంత తక్కువ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఉంది. కానీ అది ఎంత మేరకు పొలిటికల్ అంశంగా మారుతుంది, అందువల్ల ఒక భావన ఉండడం వేరు, ఆ భావన రాజకీయ అంశంగా మారడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. భావన ఉన్నంత మాత్రానే రిజల్ట్ ఉండదు, ఆ భావన పొలిటికల్ అంశంగా ఉండాలి. అందువల్ల అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి జరగలేదు సరిగా అన్న భావన, అభివృద్ధి కన్నా సంక్షేమం పైనే కేంద్రీకరించారన్న భావన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఉంది. కానీ దాని కొరకు జగన్ శిక్షిస్తామా అనే భావన రావాలి. అది పట్టణ ప్రాంతాల్లో కనబడుతుంది. అందుకే మీరు గమనించండి, పట్టణ ప్రాంతాల్లో విద్యావంతుల్లో యువకుల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత. మీరు ఈ ఇది ఈ ఇప్పుడు మీకు తెలంగాణలో ఎలాగైతే ఏజ్ తక్కువ ఉన్న కొద్దీ టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నారు, ఏజ్ ఎక్కువ ఉన్న కొద్దీ అనుకూలంగా ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు ఏ సర్వే అన్న తీయండి, ఇదే ట్రెండ్. అంటే యంగ్ ఓటర్ కేమో యంగ్ ఓటర్ కనిపించాలి, డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఇది ప్రధానమైనది, ఏజ్ ఓటర్ కేమో వెల్ఫేర్ అవుతుంది. ఎందుకంటే ఓల్డ్ ఓటర్ ఏమో కన్ఫర్మిస్ట్ ఉంటాడు, యంగ్ ఓటర్ ఏమో రిబెలియస్ ఉంటారు, యంగ్ ఓటర్ ఏమో క్వశ్చన్ చేసే సైకాలజీ ఉంటుంది, ఓల్డ్ ఓటర్ ఏమో బతకడం అనేది వాళ్ళకు కొంత డిప్లొమాటిక్గా మారిపోతారు, అంటే వాళ్ళు అడాప్ట్ అవుతారు, యంగర్ ఓటర్ అడాప్ట్ కాదు. అందువల్ల మీరు యంగ్ ఎడ్యుకేటెడ్ అర్బన్ ఓటర్, ఈ డెవలప్మెంట్ లేదన్న నరేటివ్ వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మీరు గమనించండి,
పట్టభద్రుల నియోజకవర్గాల్లో రాయలసీమలు కూడా టీడీపీ గెలిచింది. మూడు చోట్ల టీడీపీ గెలిచింది, అందులో రాయలసీమలు కూడా గెలిచింది. సో అందువల్ల అదొక ఇండికేటర్, అంటే డెవలప్మెంట్ లేదు అన్న నరేటివ్, డెవలప్మెంట్ సరిగా జరగలేదన్న భావన సార్వత్రికంగా ఉన్నప్పటికీ అది ప్రభావం సార్వత్రికంగా చూపదు. అంటే యంగ్ అర్బన్ మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఈ ఓటర్ల పైన ఎక్కువ చూపెడుతుంది, రూరల్ పూర్ ఓటర్ పైన తక్కువ చూపెడుతుంది. మళ్ళీ మెన్ ఉమెన్ కూడా తేడా ఉంటుంది. మీకు డెవలప్మెంట్ ఫ్యాక్టర్ మెన్ పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది, కానీ ఉమెన్ పైన అంత ఎక్కువ ప్రభావం చూపదు. అందుకే మీకు వైసీపీకి ఈ జెండర్ డిఫరెన్స్ కూడా ఉంది, ఉమెన్ ఓటర్స్ గణనీయంగా ఓటేస్తున్నారు. ఈవెన్ తెలంగాణలో కూడా మీరు బీఆర్ఎస్కు ఉమెన్ ఓటర్స్ ఎక్కువ ఓటేశారు. అందువల్ల ఉమెన్ ఓటర్ వెల్ఫేర్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, మేల్ ఓటర్ డెవలప్మెంట్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా మీకు ప్రభావితం చూపుతాయి. కానీ ఇప్పుడు ఈ ఓటర్లు ఏపీలో ఉమెన్ మెన్ ఓటర్లు ఎటువైపు ఉండే అవకాశం? ఖచ్చితంగా ఉమెన్ ఓటర్లో వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది. అంటే యూనిఫామ్గా ఒక పొలిటికల్ ఒపీనియన్ చాలా మేరకు ఉంటుంది. మీకు మెన్ ఉమెన్ల మధ్య రాడికల్గా 50% తేడా ఏముండదు. అవును అవును. సో అంటే ఉమెన్ 30% ఒకవైపు ఉంటే ఉమెన్ 60% ఒకవైపు, మెన్ 30% ఒకవైపు ఎప్పుడు ఉండరు. సో యూనిఫామ్ మెన్ అయినా ఉమెన్ అయినా ఒక జనరల్ పొలిటికల్ ఒపీనియన్ ఉంటుంది, దానికి అదనంగా ఏమవుతుంది అంటే కొంత చేంజ్ ఉంటుంది. నా అంచనా ఖచ్చితంగా మేల్ ఫిమేల్లో తేడా ఉంటుంది. ఫిమేల్ ఓటర్స్ వైసీపీకి కొంత ఎక్కువగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే సంక్షేమ పథకాలు, ఇప్పుడు అమ్మ ఒడి ఇలాంటి పథకాలు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. సో అందువల్ల డెఫినెట్గా సంక్షేమ పథకాల ప్రభావంతో ఉమెన్ ఓటర్స్ జగన్ వైపు వైసీపీ వైపు కొంత ఎడ్జ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, ఇక్కడ మీరు అన్నట్టుగా ఉమెన్ మెన్ కనుక చూసుకున్నట్టయితే మరోవైపు రూరల్ అర్బన్ ఇది చాలా కీలకం. ఎందుకంటే రూరల్లో డెవలప్మెంట్ అర్బన్లో డెవలప్మెంట్ మనం ఇందాక తెలంగాణ కంపేర్ చేసాం, హైదరాబాద్లో ఎట్లా ఉంటే దాదాపు సిటీ అంతా వాళ్ళే బీఆర్ఎస్ఏ గెలిచింది దాదాపుగా, అంటే ఎంఐఎం మినహాయిస్తే ఒక్క బీజేపీ గెలిచింది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి రూరల్ అర్బన్ అర్బన్లో కూడా డెవలప్మెంట్ ఏమి లేదు, రూరల్లో కూడా డెవలప్మెంట్ ఏమి లేదు. రూరల్లో పథకాలు వచ్చినాయి, అర్బన్లో కూడా పథకాలు వచ్చినాయి. ఇప్పుడు మనకి చౌక దుకాణానికి సంబంధించిన నిత్యావసర వస్తు సరుకులు ఈవెన్ అర్బన్లో కూడా ఇంటింటికి తీసుకుపోయి ఇచ్చారు. సో అంటే కొన్ని ఫ్యాక్టర్స్ కామన్ ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు రిలేటివ్లీ రూరల్ ఓటర్స్కి ఎక్కువ వెళ్తాయి. ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా ఉంది, అది క్లియర్గా గ్రామీణ ప్రాంతంలోనే ఎక్కువగా పోతుంది, ఎందుకంటే అక్కడే వ్యవసాయం ఎక్కువ ఉంటుంది కనుక. కంపారిటివ్లీ అంటే రైతులు వ్యవసాయం ఎక్కువ వాళ్ళ అర్బన్ ఏరియాలో కూడా ఉండొచ్చు, కానీ కంపారిటివ్లీ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అయితే తెలంగాణలో మరి గ్రామీణ ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ ఎక్కువ ఓడిపోయింది. దానికి కారణం ఏంటంటే పథకాల స్వభావం బట్టి. ఇక్కడ ఓడిపోవడానికి కారణం మనం గతంలో మాట్లాడుకున్నట్లు రైతు మందు పెద్ద రైతులకు కూడా ఇవ్వడం వల్ల చిన్న సన్నకారు రైతులు బాగా వ్యతిరేకించారు. అలాగే దళిత బంధు రాని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. దళిత బంధు పట్ల ఇతర సామాజిక వర్గాల్లో కూడా వ్యతిరేకత, డబుల్ బెడ్రూమ్ల పైన వ్యతిరేకత వచ్చింది. కళ్యాణ లక్ష్మిలో అవినీతి, 10,000 రూపాయలు అడగడము, ఇలాంటివి కూడా వ్యతిరేకమైంది. కానీ ఆ ఫ్యాక్టర్స్ అక్కడ ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ ఉండడము, డీబీటీ ఎక్కువ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు, అంటే డైరెక్ట్గా అకౌంట్లో జమ అయ్యేది, కంపారిటివ్లీ ఆ రకంగా మిడిల్ మెన్ రోలు పథకాలపైన లేదా సెలెక్టివ్గా కొద్దిమందికి అంది కొద్దిమందికి రాకపోవడము అనే డైమెన్షన్స్ లేవు గనక నా అంచనా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ కంపారిటివ్లీ బలంగా ఉంటుంది. అంటే పథకాల ప్రభావం ఒకటి, అలాగే వైసీపీకి బలంగా లాయల్గా ఉన్న సామాజిక వర్గాలు కూడా గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు వారికి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీలు, ఈ ఓటర్స్ ఎక్కువ. మీకు ఈ ఓటర్స్లో నీకు గణనీయంగా వైసీపీకి అనుకూలంగా ఉంది. సో అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి డెఫినెట్గా ఎడ్జ్ ఉంటుంది. సో పట్టణ ప్రాంతాలకు వచ్చే వరకు డెఫినెట్గా కొంత వ్యతిరేకత ఉన్నమాట నిజం. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ నరేటివ్ కూడా అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ప్రభావం చూపుతుంది. అలాగే ఈ పన్నుల వార్తలు, అంటే మీకు విద్యుత్ ఛార్జీలు కానీ నిత్యావసర ఇన్ఫ్లేషన్ ప్రభావం కూడా అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటుంది. సో అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో సగటున వారి వినిమయ కెపాసిటీ తక్కువ ఉంటుంది, వినిమయం తక్కువ ఉంటుంది. అందువల్ల ఇన్ఫ్లేషన్ ప్రభావం కంపారిటివ్లీ వాళ్ళపైన తక్కువ ఉంటుంది. అంటే వారు ఎక్కువ ఇబ్బంది పడతారు, కానీ వాళ్ళ వినిమయం తక్కువ ఉండేవారు. అంత ప్రొనౌన్స్గా మీకు అర్బన్ ఏరియాస్లో ఇన్కమ్ కాస్త ఎక్కువ ఉంటుంది, కన్సంప్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటిప్పుడు ఉదాహరణకు ఫ్యూయల్ ఛార్జెస్ ఉన్నాయి.
ఫ్యూయల్ ఛార్జెస్ పెరగడం వల్ల అర్బన్ ఏరియాస్ ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, రూరల్ ఏరియాస్కి ఏమి ఇబ్బంది, వాళ్ళకి ఫ్యూయల్ కాస్ట్ ఎంత ఉంటుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ మాత్రం మీకు రూరల్ ఏరియాస్ పై కూడా ప్రభావం చూపుతుంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల అర్బన్ ఏరియాస్కు లో వైసీపీ కొంత ఛాలెంజ్ ఎదుర్కొంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కంపారిటివ్లీ రిలేటివ్లీ బెటర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. రైట్. అయితే ఈ రూరల్ అర్బన్ మేల్ ఫిమేల్ కాస్ట్ ఇవన్నీ కూడా ఒక డామినెంట్ పొలిటికల్ వేవ్ రానంత కాలమే. డామినెంట్ పొలిటికల్ వేవ్ గనక వచ్చింది అనుకోండి, ఇవన్నీ ఓడగొట్టాలంటే ఓడగొట్టాలన్నా గెలిపించాలన్నా కూడా ఓడగొట్టాలి గెలిపించాలి. బలమైన అభిప్రాయం గనక బలమైన రాజకీయ గాలి వీస్తే ఇవన్నీ సెకండరీ అయితాయి. అప్పటి వరకే అంటే ఒక పొలిటికల్ డామినెంట్ వేవ్ క్రియేట్ అయ్యేంత వరకు ఈ ఫ్యాక్టర్స్ కొద్దిగా ఎక్కువ ప్రభావం చూపుతాయి. రైట్.